Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిట్టి నాయుడికి చిప్ కనెప్ట్. విజయసాయి రెడ్డి సెటైర్లు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ను, తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి తనదైన శైలిలో తండ్రి కొడుకులకు సెటైర్లు వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వెల్లివెత్తిన థ్యాంక్ యూ సీఎం నినాదాల హురుతో కరకట్ట కొంపలో నిద్ర కరువైంది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చిత్రపటాలకు చేస్తున్న క్షీరాభిషేకాలు కరకట్టను ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. అందుకే అధికారులకు వస్తే జిల్లాలకు న్యాయం చేస్తానంటున్నాడు చంద్రబాబు. మరి ఇన్నేళ్లు నిద్రపోయారా అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్పై విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి చిట్టి నాయుడికి చిప్ కరప్ట్ అయింది, జేబు దొంగల భాష వాడుతున్నాడంటూ మండిపడ్డారు. జేబు దొంగలు తాము కొట్టేసిన సొమ్ములో పంచాల్సిన వాటాలకు రకరకాల కోడ్ పేర్లు పెట్టుకుంటారట. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి మంత్రిగా మూడేళ్లే చేసినా దోచుకోవడంలో ఆరితేరిపోయి తండ్రిని మురిపించినా జనాన్ని ముంచావు అంటూ లోకేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం చేశారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి చేశారని పేర్కొన్నారు. 2024లో జగన్ గారిని సీఎం కానివ్వబోమంటూ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఇలాంటి సవాళ్లే చేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి ఏపీలో ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది ప్రజలే, మధ్యలో ఈ సెకండ్ ప్రకటనలు ఏంటి బాబులు అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేశారు. అంతకుముందు ఆ గట్టునుంటావా నారన్నా, ఈ గట్టునుంటావా, ఎవరెన్ని రకాలుగా పాడుకున్నా చంద్రబాబు నామోషి పడరు అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అవసరమైతే మళ్ళీ బీజేపీకి మోకరెళ్తారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. వాళ్ళు నో అంటే కాంగ్రెస్ ఉండనే ఉంది, కొడవల పార్టీ వాళ్ళు చుట్టాలే, రాజనీతిపై నమ్మకం లేదు, ప్రతీది బిజినెస్ అంటాడు, ఎన్ని కోట్లైనా ఫండింగ్ చేస్తారంటూ చంద్రబాబు ఏ పార్టీ మారడానికైనా సిద్ధంగా ఉంటారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకి రాజనీతిపై నమ్మకం లేదని, డబ్బులు పెట్టి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఉద్దేశమని సాయిరెడ్డి మండిపడ్డారు. ఇక ఇటీవల ఏపీ త్వరలో శ్రీలంకగా మారబోతోంది అని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలపై స్పందించిన సాయిరెడ్డి ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల, ఆ కలను సాకారం చేసుకునేందుకు పగటి కలలు కంటున్నాడని పేర్కొన్నారు. అక్షర దౌర్భాగ్యుడు చంద్రబాబు, ఏది నోటికొస్తే అది మాట్లాడడం, ఎల్లో కుల మీడియా దానిని బ్యానర్గా వేయడం, 2024 ఎన్నికల వరకు అది తప్పేలా లేదు, తర్వాత ఎలాగో పార్టీ లేదు బొక్కా లేదనడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని ఎల్లో మీడియా అంటూ చంద్రబాబుకు మద్దతుగా ఉన్న మీడియాను టార్గెట్ చేశారు. చంద్రబాబును ప్రజలు చెత్తలో తొక్కినప్పటి నుంచి ఎల్లో మీడియాను పేడ కలలు వదలడం లేదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. శ్రీలంక మాదిరిగా రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటోందని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం 1.50 లక్షలు, రాష్ట్ర తలసరి ఆదాయం 2.08 లక్షలు, అంతకుముందు ఏడాది కంటే 31,000 పెరిగింది, కనిపించట్లేదా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని పేర్కొన్న విజయసాయి రెడ్డి 26 జిల్లాలు ఒక్క ఆణుముత్యంలో అభివృద్ధిని నమోదు చేస్తాయని వెల్లడించారు. 4 జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి పేర్లు పెట్టి వారిని చిరస్మరణీయులు చేశారని అన్నారు.